వెల్కమ్ టు లోకా కిచెన్ బ్లాగ్స్ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలని చూపిస్తాను అటుకులతో ఉప్మా అందరికీ తెలిసిందే కానీ నేను అటుకులతో ఉప్మాలో ఒక స్పెషల్ మసాలా ఉపయోగిస్తున్నా ఈ మసాలాని పోహా మసాలా అంటారు లేదా చుడువా మసాలా ఈ మసాలాతో మనము అటుకుల ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అలానే ఈ పోహా మసాలా అనేది ఎలా చేసుకోవాలి కూడా చూపిస్తాం ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అటుకుల ఉప్మా కోసం నేను పావు కిలో అటుకులు తీసుకున్నాను లావుగా ఉన్నాయి తీసుకోవాలి పల్చటి నైలాన్ అటుకులు అయ్యి ఉప్మాకి బాగోదు ఇప్పుడు ఈ అటుకుల్లో కొంచెం నీళ్లు పోసుకుని బియ్యంకి మళ్ళీ బాగా కడుక్కోవాలి ఒకటికి రెండు సార్లు ఇలా కడుక్కున్న ఒక జాలీ గిన్నెలో వేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేంత వరకు ఉంచుకోవాలి ఎక్సెస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోయినాక ఒక బౌల్లో వేసుకుని ఉప్మాకి సరిపడా ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు ఇప్పుడే వేసుకుంటాము రుచికి సరిపడా ఉప్పు కొంచెము పసుపు హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకుని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి చెయ్యి పెట్టకోకుండా మనము గిన్నెని కదిలిస్తూ మొత్తం నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఈ అటుకులని ఆవిరి మీద ఉడికించుకోవాలి అందుకనేసి ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకుని పైన ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో ముందుగా పసుపు ఉప్పు పంచదార వేసి కలుపుకున్న అటుకులను వేసుకుని క్లోజ్ చేసి ఐదు నిమిషాల పాటు మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడకబెడుతున్నాను ఇలా ఆవిరి మీద ఉడకబెట్టినప్పుడు కూడా అటుకులు అనేవి అతుక్కోవు పొడి పొడులాడుతూనే ఉంటాయి ఈలోగా మనము మసాలా తయారు చేయటం చూపిస్తా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైనాక వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ సోంప్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆరు నుంచి ఎనిమిది లవంగాలు ఎనిమిది నుంచి పది మిరియాలు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఆరు నుంచి ఎనిమిది ఎండి మిరపకాయలు వేసుకుని నూనె లేకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులది మంచి అరోమా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక మొత్తము చల్లార్చుకోవాలి ఈలోగా అటుకులు గోడ ఆవిరి మీద మొత్తము ఉడికి నెయ్యి లిడ్ ఓపెన్ చేసుకుని అటుకుల ప్లేట్ని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకుని దాంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కొన్ని పల్లీలు వేసుకుని మగ్గించుకోవాలి పల్లీలు సగం మగ్గినాక వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో పప్పులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా పప్పులన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గినాక సన్నగా తరిగి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మగ్గించుకోవాలి అల్లము పచ్చిమిర్చి ముక్కలు మొత్తము మగ్గినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకుని అలానే కొన్ని కరివేపాకు రెమ్మలు గోడ వేసుకుని మగ్గించుకోవాలి ఇంకా ఉల్లిపాయ మొత్తం మగ్గే లోపల మసాలాని రెడీ చేసుకుందాం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని ఒక బ్లెండర్ జార్లోకి తీసుకుని దాంట్లో రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ నల్లుప్పు వన్ టేబుల్ స్పూన్ సొంటి పొడి డ్రై జింజర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకుని లిట్ క్లోజ్ చేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పూహా మసాలా కూడా రెడీ అయింది ఈ పుహా మసాలాని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ పూహా మసాలాని మనము ఇట్లా అటుకుల ఉప్మాలోకే కాకుండా మామూలుగా అటుకుల్ని ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తము మగ్గినాక రెండు టేబుల్ స్పూన్లు పోహా మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక నిమిషము పాటు మొత్తము మగ్గించుకోవాలి ఇంకా ఒక నిమిషం తర్వాత ముందుగా ఆవిరి మీద ఉడకబెట్టుకున్న అటుకులను వేసుకుని ఐదు నిమిషాలు పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ మగ్గించాలి మనము అటుకులని కడుక్కుని ఆవిరి మీద ఉడకబెట్టుకున్నా కూడా పొడి పొడ్లాడుతూనే వస్తాయి ముద్ద అటుకులు కాబట్టి ఇలా ముందుగా అటుకులకి ఉప్పు వేసుకుని కలుపుకుని ఆవిరి మీద ఉడకబెట్టడంతో అటుకులకి ఉప్పు అనేది బాగా పట్టి టేస్టీగా వస్తాయి ఇంకా ఈ విధంగా మొత్తం రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఉప్మా ఇండోర్ స్టైల్లోది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మామూలు చేసుకునే ఉప్మా కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా కూడా పైన కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అలానే మిక్చర్ లేదా నమ్కీన్ అంటారు వేసుకుని ఇంకా సర్వ్ చేస్తే అటుకులు ఉప్మా రెడీ అలానే లోక కిచెన్ బ్లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇన్ నెక్స్ట్ వీడియో